నెల్లూరులోని మద్రాస్ బస్టాండ్ సెంటర్లో నూతనంగా నిర్మించిన హోటల్ రాయల్ పార్క్ ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. తమ కుటుంబానికి అత్యంత ఆప్తుడైన రావుల శ్రీనివాసులు గౌడ్ అత్యాధునిక వసతులతో నెల్లూరు నడిబొడ్డున హోటల్ అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందన్నారు. పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరులో స్టార్ హోటల్ కు ధీటుగా ఉన్న రాయల్ పార్క్ విజయవంతంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఎమ్మిగన్నూరు మసీద్పురంలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. గ్రామానికి చెందిన నరసింహులు, పద్మావతి దంపతులకు మనోజ్ కుమార్, సంజీవ్ అనే ఇద్దరు కుమారులున్నారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో గత కొంతకాలంగా దంపతులిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నరసింహుల పని మీద బయటకు వెళ్లగా ఇంట్లో నిద్రిస్తున్న తమ ఇద్దరు కుమారులపై పద్మావతి పెట్రోల్ పోసి నిప్పంటించింది. అనంతరం తాను కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యం చేయగా స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. అనంతరం పిల్లలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పిల్లలిద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. సారా బట్టిలపై వెదులుపల్లి పోలీసులు మెరుపు దాడులు చేశారు. జిల్లా సరిహద్దులోని కుందేరు వాగు ప్రాంతంలో సారా బట్టిలపై వెదులుపల్లి పోలీసులు దాడులు చేశారు. సుమారు 300 లీటర్ల ఊటం ధ్వంసం చేశారు. ఇంట్లో దొంగతనం చేసే దొంగను గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్లపాడు చెందిన వెంకట సుబ్బయ్యను అరెస్ట్ చేసి 660,000 విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుంటూరు నగరంలో రమాకుమారి, రాధాకృష్ణమూర్తిలు వెంకట సుబ్బయ్యకు బంధువులు కావడంతో ఇంట్లో లేని సమయంలో పథకం ప్రకారం ముందుగా తీసుకున్న తాళంతో ఇంటి తలుపులు తీసి బంగారు ఆభరణాలు దొంగిలించాడని పోలీసులు తెలిపారు. విద్యార్థులు పాశ్చాత్య గౌన్స్ ధరించడం మానుకొని మన సంప్రదాయ దుస్తులు ధరించాలని యూనివర్సిటీ బోర్డు ఆఫ్ మేనేజ్మెంట్ సభ్యులకు, వైస్ ఛాన్సలర్ కు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సూచించారు. వెటర్నరీ విద్యార్థులు, సైంటిస్టులు తమ ప్రజ్ఞా పాఠవాలను, సాంకేతికతను రైతన్నలకు అందించి వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలన్నారు. పాడి పరిశ్రమను, పశుపోషణను, ఇంటి ముంగిర కోళ్ల పెంపకాన్ని రైతన్నలకు ప్రత్యామ్నాయ లాభసాటి ఆదాయ వనరుగా తీర్చిదిద్దాలని, రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం చెప్పాలని పేర్కొన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడారు. స్నాతకోత్సవ ముగింపు సందర్భంగా విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు అందజేశారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ స్నాతకోత్సవం అనంతరం అదే ఆవరణలో ఉన్న వెటర్నరీ పెథాలజీ మ్యూజియం ను ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సందర్శించారు. మ్యూజియం లో దాదాపు 500 రకాల జంతువులు, పశువులు అవశేషాల గురించి, పశువుల రోగాల గురించి ఉపరాష్ట్రపతి గవర్నర్ కు వెటర్నరీ పెథాలజీ విభాగం విశ్రాంత ప్రొఫెసర్ గోపాల్ నాయుడు వివరించారు. ఈవీఎంల విషయంలో ఎన్నికల అధికారుల వద్ద సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఓటమి భయంతో ఈవీఎంల మీద ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ సుమోటోగా చర్య తీసుకోవాలని కోరారు. జిల్లా విసన్నపేటలో ఉపాధి హామీ పథకం పనులు చేసే కూలీలను కలిసి సమస్యలను కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ మాలయాద్రి, జిల్లా నాయకులు కుటుంబారావు, జాన్ రత్నం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు నాగరాజు అడిగి తెలుసుకున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. చక్రవర్తి ట్రేడర్స్, శ్రీవసాయి ఎంటర్ప్రైజెస్ షాపులను ఒంగోలు ఏవో ఉమాపతి తనిఖీ చేశారు. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీగౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో క్షీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీగౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.